హాయ్ హలో, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇప్పుడు మనం కొబ్బరి చట్నీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి తీసుకొని, మనకు రుచిగా కారానికి సరిపడినంత పచ్చిమిర్చి తీసుకొని అవి ప్యాన్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. అలాగే వేసుకుంటే చింది ఆయిల్ మీద పడే అవకాశం ఉంది. సో ఇప్పుడు అదే పచ్చిమిర్చి పక్కకు తీసేసుకొని పల్లీలు కూడా ఆ ప్యాన్లో వేసుకొని వేయించుకోవాలి. బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అవి బాగా వేగాలి. అవి పల్లీలు లేకపోతే బాగా చట్నీకి టేస్ట్ ఉండదు. పల్లీలు ఎంత వేగితే అంత బాగుంటుంది. అట్లా అని మాడిపోకూడదు. సో అవి వేగిన తర్వాత ఒక ప్లేట్లాగా తీసేసుకోవాలన్నమాట. అదే బౌల్లో కావాల్సి వస్తే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పుట్నాల పప్పు కూడా దాంట్లోనే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకున్నాను నేనైతే, కావాల్సి వస్తే వేసుకోవచ్చు. లేకపోతే అట్లా డ్రైగా అయినా బాగానే ఉంటుంది. కాకపోతే కొంచెం ఫ్రై చేస్తే బాగుంటుంది. అందుకని నేను ఫ్రై చేసుకున్నాను. అవి కూడా 1 ప్లేట్లో తీసేసుకుంటున్నాను. సో అవి ప్లేట్లో తీసేసుకున్నాను. ప్లేట్ తీసుకున్నా ఇప్పుడు అదే ప్యాన్లో నేను 1 ప్లేట్లో తీసేసుకొని అవి ఫ్యాన్ కింద పెట్టి చల్లారు చేస్తాను. ఇప్పుడు అదే ప్యాన్లో నేను కొంచెం ఆయిల్ వేసేసుకొని తాలింపు కూడా ఒకేసారి పెట్టేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసి దాంట్లో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు 3 అన్నీ వేసుకొని ఫ్రై చేసుకుని తాలింపు దినుసులు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. కావాల్సి వస్తే దీంట్లో వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు. సో ఇప్పుడు మనం కొబ్బరి చట్నీ కాబట్టి కొబ్బరి ముక్కలు తీసేసుకొని కొబ్బరి కట్ చేసేసుకొని ముక్కలు మిక్సీలో వేసి పెట్టుకున్నాను. మిక్సీలో వేసి పెట్టేసుకొని ఇప్పుడు దానికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. కొంచెం పించి చింతపండు వేసుకొని అది ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ పట్టేసి. ఇప్పుడు మిక్సీ ఇలా ఉంటుంది, మెత్తగా ఇలా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా బౌల్లో షిఫ్ట్ చేసుకున్న తర్వాత కావాల్సి వస్తే మనం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఎంతో ఎమీగా ఉండే కొబ్బరి చట్నీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.